ఈరోజు చాలా మంది జీవితంలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతా. మనిషి అనేవాడు ఒక్కసారి పుడతాడు, అలానే ఒక్కసారి చనిపోతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే, మానసికంగా తమ ఆలోచన వల్ల గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు కావచ్చు, చేదు గాయాలు కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ గురించి ఆలోచించి ఆలోచించి మానసికంగా రోజు చనిపోతున్నారు. శారీరకంగా మనం బతికున్నా మానసికంగా మనము ఆ యొక్క కంట్రోల్ని మిస్ అవుతున్నాం. సో నేనేమంటున్నా అంటే, ఉద్యోగం రాలేదనో, లేదంటే లవ్ బ్రేకప్ అయిందనో, లేకుంటే నువ్వు అనుకున్న స్థాయి నువ్వు సాధించలేకపోయినా, జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో దారులు చాలా ఉన్నాయి. ఒకటి కాకపోతే ఇంకో ప్రయత్నం, నీకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే ఇంకో వ్యక్తి దొరుకుతారు. ఒక ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగం ఉంది. బట్ మనకి అనుకూల పరిస్థితి లేని చోట మన మైండ్ అక్కడ ఆగిపోయి మన జీవితం ముందుకెళ్ళకపోవడం చాలా చాలా దురదృష్ట పరిస్థితులు అని చెప్తున్నా. ఎందుకంటే కొంచెం మనము ఇన్డెప్త్గా ఆలోచిస్తే, మనము ఏది ప్రయత్నించినా కూడా జరిగే రిజల్ట్ని మనం ఆపలేం. ఏ ప్రయత్నం చేసినా కూడా, అది వ్యక్తుల మీద కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, ఒక ఏదన్నా స్వయంసో వర్క్స్ మీద కూడా కావచ్చు. సో నేనేమంటున్నా అంటే, నీ ఆలోచనలు ఆగిపోయే విధంగా ఉండద్దు. అది గుర్తుపెట్టుకో. ఆగిపోయిన రోజే ఇక నువ్వు మానసికంగా చనిపోయినట్టే. సో నేను అనేది అదే, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, ఉదయించే సూర్యుడు, వీచే గాలి, పూచే పువ్వు ప్రతిరోజు కూడా మన కోసం చాలా కొత్తగా వస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం పాత ఆలోచనలు, పనికిమాలిన విషయాలు, అర్థం కాని సమస్యలు, ఆగిపోయిన నీ యొక్క ఆలోచనలు, ఇవన్నీ నీ యొక్క జీవితాన్ని, జీవిత ప్రయాణాన్ని ఆపే విధంగా తయారవుతే ఇంకా జీవితాన్ని నువ్వు ఏమర్థం చేసుకుంటావు? ఇంకా ముందు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎప్పుడు ఆస్వాదిస్తావు, అనుభవిస్తావు? ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారి చనిపోతాడు. ఒక్కసారి చనిపోతే సరిపోతుంది. బట్ మనిషి బతుకున్నంతసేపు మానసికంగా ఇది జరగలేదు అని మానసికంగా ఆలోచించి చనిపోతున్నారు. ఆ వ్యక్తి ఇలా చేసిండని మానసికంగా చనిపోతున్నారు. ఈ పని ఇట్లా కావట్లేదు అని మానసికంగా చనిపోతున్నారు. ఉద్యోగం సరైన ఉద్యోగం రావట్లేదని మానసికంగా చనిపోతున్నారు. ఇన్నిసార్లు నువ్వు చనిపోతున్నావు మానసికంగా. మనిషి ఒక్కసారి చనిపోతాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బతుకున్నంతసేపు ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. నువ్వు చూడాల్సినవి, నువ్వు చేయాల్సినవి రకరకాలే ఉన్నాయి. ఒక్కటే దగ్గర ఆగిపోకు, ఒక పర్సన్ దగ్గర ఆగిపోకు, కొన్ని విషయాల దగ్గర ఆగిపోకు. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా ముందుకెళ్తే అంతకన్నా గొప్పవి కూడా నువ్వు చూడొచ్చు. సో నీ ఆలోచన మార్చుకో. నీ యొక్క అంటే నేనేమంటున్నా అంటే, మన మనసు, మన ఆలోచన రోజు రోజుకి ఆలోచన మారాలి. కొత్త మనుషులతో తిరుగు, కొత్త మాటలు విను, రోజు నిన్ను నువ్వు కొత్తగా తయారు చేసుకో. సో దానివల్ల ఏమవుతుందంటే, ఆలోచన మారుతుంది. ఆగిపోయిన నీ యొక్క జీవితం మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి ప్రయత్నించు. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆలోచనలతో యుద్ధాలు చేసి మానసికంగా చనిపోవడం కన్నా ఆలోచన మార్చుకొని కొత్త జీవితం ప్రారంభించడం చాలా మంచిది. సో చాలామంది జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. మన కంటికి చాలామంది కనిపిస్తున్నారు సంతోషంగా, కానీ వాళ్ళ మనసులో చాలా విషయాలు దాగి ఉన్నాయి.